భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఇంద్ర క్రాంతి పథకం వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమర్పీర్ల ప్రాంగణంలో లక్ష్మీదేవిపల్లి చుంచుపల్లి సుజాత నగర్ మండలాల వివోఏలు ధర్నా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, 10 లక్షల రూపాయలు సాధారణ బీమా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, సెర్ఫ్ నుండి ఐడి కార్డు ఇవ్వాలని, గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలు వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని, వివోఏలతో ఆన్లైన్ పనులు చేపించకూడదని, వివోఏలపై మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఎస్ఎస్జీలకు విఎల్ఆర్ అభయహస్తం డబ్బులు చెల్లించాలని, ఎస్ఎస్జీలు వివో లైవ్ మీటింగ్లు రద్దు చేయాలని, అర్హులైన సీసీలుగా ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో 3 మండలాల వివోఏలు పాల్గొన్నారు. అందరికి నమస్తే అండి, నా పేరు రేష్మ. ఐటీబీ వివోఏ ఉద్యోగుల సంఘం, మేము గత నెల 16, 17, 18 మూడు రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వర్తించాం. మా సమస్యల పైన ప్రభుత్వం మా సమస్యల్ని పట్టించుకోవట్లేదు. గత 18-19 సంవత్సరాల నుంచి ఐటీబీలో పనిచేస్తున్నాము. 3,900 రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారు, గౌరవ వేతనం అని ఇస్తున్నారు. మా పై అధికారులకు మాత్రం మేము పనులు చేస్తే, గ్రామ స్థాయిలో మేము పనులు చేస్తే మా పనులను తీసుకుని పై అధికారులకు చూపించుకుని వాళ్ళు మెప్పులు పొందుతూ వాళ్ళు జీతాలు పెంచుకుంటున్నారు తప్ప గ్రామ స్థాయిలో పనిచేసే మమ్మల్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రతి పనికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో అనుసంధానంగా ఉండి వారధిలాగా ఉండి పనిచేస్తున్న వివోఏలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వము ముందుకు సాగుతున్నాము. ఈ యొక్క సమ్మె 2వ రోజు మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం గుర్తించకపోతే మా యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేసి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మహిళలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు ముందుకు సాగలేదు. కావున గమనించి ప్రభుత్వాలు ముందుకు రాబోయే కాలంలో వాళ్ళకు పుట్టగతులు ఉండాలంటే మా యొక్క సమస్యలను ఖచ్చితంగా డిమాండ్, మా యొక్క సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలని ఈ యొక్క సభాముఖంగా తెలియపరుస్తున్నాము. మేము మా ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, మేము గత 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకరి చేస్తూ మహిళా సంఘాలకు పనిచేస్తూ బ్యాంకు లింకేజీ, ఫీ నిధులు, సొంత నిధులు, ఇతరత్ర పనులు కూడా వీటితో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రతి పనిని కూడా మేము ఆ పనుల్లో పాల్గొనడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల మాకు 3,900 రూపాయల వేతనం ఇవ్వడం జరుగుతుంది. ఈ వేతనము కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోవడం లేదు. కావున మా ప్రభుత్వాన్ని మేము ఈ 3,900 రూపాయలు కుటుంబ సాఫల్యం వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలుపు ఉద్యోగులుగా గుర్తించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఐడి కార్డ్స్ ఇవ్వాలి, వీటితో పాటు సాధారణ ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రమోట్ సీసీలుగా ప్రమోట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మేము గత 16, 17, 18 తారీఖుల్లో టోకెన్ సమ్మె చేసినాం, ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా సుమారు 4 రోజుల నుంచి కూడా ఆన్లైన్ పనులు పనిచేస్తూ మేము ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తూ అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు తెలియపట్టకపోగా ఇప్పుడు మేము బాధపడుతూ మా ఆడపడుతులు కన్నీటి పరవంతమయ్యి ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ నిర్వధిక సమ్మెలోకి దిగడం జరిగింది. ఈ నిర్వధిక సమ్మెను కూడా మేము సజావుగా సాగిస్తూ కూడా మా డిమాండ్లు చెప్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా యొక్క ఆడపడుతుల యొక్క డిమాండ్లు తీర్చకుండా వాళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరిని ప్రవర్తిస్తే మాత్రం మేము సహించేదే లేదు. ఖచ్చితంగా మా డిమాండ్లు మేము చెప్తున్నాం. మా న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కోరేది పెద్ద పెద్ద కోరికలు మేము కోరట్లేదు. మాకున్నటువంటి కుటుంబాన్ని పోషించడం కోసం మాకు ఖర్చుగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మా కుటుంబం కోసం మేము ఏదైనా ప్రమాదం జరిగితే మాకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మా కుటుంబం కోసం పనిచేస్తున్నాం, సంఘాల కోసం పనిచేస్తున్నాం, గ్రామం కోసం పనిచేస్తున్నాం. మా కోసం మేము పనిచేయట్లేదు. దయచేసి మా యొక్క పనిని గుర్తించి మీరు మా యొక్క డిమాండ్ను తీర్చవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.